Hello, hi friends. Welcome to R&S Vibes. Friends, ee video lo meeku China lo electric scooter charging stations ela untayo chupinchabothunnanu. Ee video chuttam valla maake enti anukuntunnara? Ee video chuttam valla meeku China lo electric scooter charging stations ela untayo telusukovachchu. Ikkada ee type of vehicles charge cheyochu telusukovachchu. Ikkada ivi ela work chestayo telusukovachchu. Inka ikkada charge chesinanduku enta cost avutundo kuda telusukovachchu. So స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది మెయిన్ కంట్రోలర్. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, 1 to 10 నెంబర్స్ ఉన్నాయి. అంటే 10 సాకెట్స్ మనం పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ 8 సాకెట్స్ పెట్టారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఇక్కడ ఈ కంట్రోలర్ తోటి 8 వెహికల్స్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వెహికల్స్ ఛార్జ్ చేసుకోవచ్చు అంటే స్కూటర్స్, అది అక్కడ చిన్న చిన్న మినీ వెహికల్స్ ఉన్నాయి కదా, అవి ఎక్సెప్ట్ కార్స్ కాకుండా ఏవైనా సరే ఇక్కడ ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మాక్సిమం అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్కి ఛార్జర్స్ ఇలానే ఉంటాయి. ఒకవైపు ఇది ఉంటుంది, ఇది ఒకసారికి బండికి పెట్టాలి, ఇదేమో ఎలక్ట్రిక్ సాకెట్లో పెట్టాలన్నమాట. ఇది బండికి పెట్టేశాను. ఇది 2-pin ప్లగ్, దీన్ని మనం ఇక్కడ పెట్టాలి. మన ఛార్జర్ ప్లగ్ని ఇక్కడ సాకెట్ నెంబర్ 3లో కనెక్ట్ చేసాము. ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ కనపడుతుంది కదా క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ని మనం ఆలిపేలో కానీ వీచాట్లో కానీ స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది అన్నమాట, అది నేను చూపిస్తాను. ఇప్పుడు ఆలిపే ఓపెన్ చేస్తున్నాను. ఆలిపేలో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో స్కాన్ బటన్ ప్రెస్ చేయాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఈ విండో వస్తుంది, ఈ విండోని నేను ట్రాన్స్లేట్ చేసి పెట్టాను. నెక్స్ట్ మనకి ట్రాన్స్లేట్ అయిన ఇంగ్లీష్ వర్షన్ విండో వస్తుంది. ఈ విండోలో మీరు బ్లూ కలర్లో హైలైట్ అయిన ఉన్నవి గమనించండి. 03 అంటే సాకెట్ నెంబర్ 3. నెక్స్ట్ 1 RMB 4 అవర్స్ అంటే మన కరెన్సీలో 10 రూపీస్కి 4 అవర్సు, 2 RMB 8 అవర్సు అంటే 20 రూపీస్కి 8 అవర్సు, 3 RMB 12 అవర్స్ అంటే 30 రూపీస్కి 12 అవర్స్ అనమాట. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని డౌన్ సైడ్ బై బటన్ని ప్రెస్ చేయాలి. బై బటన్ని ప్రెస్ చేయగానే మనకి నెక్స్ట్ విండోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పే నౌ ప్రెస్ చేస్తే నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవుతుంది, ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ కంట్రోలర్ చూస్తుంటే మనకి చిన్నప్పుడు యూజ్ చేసిన కాయిన్ ఫోన్స్ బాక్స్ గుర్తొస్తుంది. ఈ చిన్న కంట్రోలర్తో 8 సాకెట్స్ కంట్రోల్ చేస్తూ ఒక చిన్న ఛార్జింగ్ స్టేషన్. ఇది ఒక చిన్న షెడ్, ఒక కంట్రోలరు, 8 సాకెట్స్. సో ఇటువంటివి మా కమ్యూనిటీలో చాలా ఉన్నాయి. అక్కడ చిన్న కారు కనపడుతుంది కదా, ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ కూడా మనం ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాండ్తో సంబంధం లేదు, ఏ బ్రాండ్ వెహికల్స్ అయినా సరే మనం ఛార్జ్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ మా కమ్యూనిటీలో దాదాపుగా 20+ ఉన్నాయి. ఇది మా ఆఫీస్లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్. ఇక్కడ టోటల్గా 4 షెడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క కంట్రోలర్ ఉంటుంది. ఒక్కొక్క కంట్రోలర్కి 12 సాకెట్స్ ఉంటాయి. సో 12 × 4 అంటే 48 వెహికల్స్ మనం ఈ ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జ్ చేసుకోవచ్చు. సేమ్ ఆపరేషన్ కూడా మనకి ప్రీవియస్ చూపించాను కదా అలానే ఉంటుంది. ఇక్కడ ఇది కంట్రోలరు, ఒక్కొక్క కంట్రోలర్కి 12 సాకెట్స్ ఉన్నాయి. 12 సాకెట్స్ కూడా ఈ క్యూఆర్ కోడ్తోనే కంట్రోల్ అవుతాయి. మన సాకెట్స్ నంబర్స్ ఇవి 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ ఇటువైపు ఇంకో 6 ఉంటాయి, 7, 8, 9, 10, 11 టోటల్ 12 సాకెట్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ మనకి ఇండియాలో అవైలబిలిటీ ఉంటే చాలా బాగుంటుంది. సో మనకి బ్రాండ్తో సంబంధం లేకుండా ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా సరే మనం ఛార్జ్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ కార్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.